విజయనగరం జిల్లా మెంటాడ మండలం పర్యటన ముగించుకుని విజయనగరం వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. గజపతి నగరంలో అంగన్వాడీ వర్కర్స్ ఆయన్ను అడ్డగించారు. జీతాలు పెంచమని కోరుతూ వినతి పత్రం అందజేశారు. బొత్స సత్యనారాయణ అంగన్వాడీ వర్కర్స్తో మాట్లాడి జీతాలు పెంచమని అడగవద్దని, తక్షణమే రేపటి నుంచి విధులకు హాజరు కావాలని కోరారు. మరలా ప్రభుత్వం రాగానే జీతాలు పెంచుతామని తెలిపారు. దానికి అంగన్వాడీ వర్కర్స్ జీతాలు పెంచితే గానీ సమ్మెను విరమించమని తేల్చి చెప్పారు. సార్ నమస్తే సార్. విద్యాశాఖ మంత్రి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, అంగన్వాడీలు సత్యనారాయణను అడ్డగించి వినతి పత్రం అందించినట్లు తెలుస్తోంది. అయితే మంత్రి నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ఎస్ రేఖ, అయితే మంత్రి ఈ రోజు ఉదయం సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలానికి వెళ్లారు. అయితే ఆయనతో పాటు గిరిజన శాఖ మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి రాజేందర్ కూడా ఇద్దరు కలిసి మెంటాడ మండలాన్ని చేరుకుని అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అయితే చేపట్టారు. ఒకటి పిహెచ్సి ఓపెనింగ్, మరొకటి నూతనంగా జారీ చేసినటువంటి పెంచినటువంటి పెన్షన్ల పంపిణీ, రెండు కూడా వాళ్ళిద్దరూ ఆ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి గిరిజన నగరం మీదుగా విజయనగరానికి అయితే వస్తున్నారు. ఈ నేపథ్యంలో బొత్స రాకని తెలుసుకున్నటువంటి అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించి బొత్స వచ్చే వరకు కూడా అక్కడే ఉన్నారు. బొత్స వచ్చిన తర్వాత ఆయన్ని రోడ్డు గజపతి నగరం జంక్షన్ లో రోడ్డుపై అడ్డగించారు. దీంతో వెంటనే అంగన్వాడీని చూసినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స వెంటనే కారు దిగి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే వారందరూ కూడా బొత్సను ఒకటే విషయం అడిగారు, దయచేసి మా జీతాలు పెంచండి, అదేవిధంగా ఎస్మా చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. అయితే బొత్స కూడా దీనిపై స్పందిస్తూ, ఇప్పటికిప్పుడు జీతాలు పెంచడం అనేది సాధ్యం కాదు, మీకు మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నా, దయచేసి జీతాల విషయం మాత్రం మరోసారి ప్రస్తావించొద్దు, జీతాలు కావచ్చు మిగతా హామీలు సమస్యల పరిష్కారం కావచ్చు, మరో మూడు నెలల ఎన్నికల తర్వాత వచ్చేది కూడా తమ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మీ యొక్క సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. నిన్న కూడా విజయనగరం పర్యటనలో ఆయన మీడియా సమావేశంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అంగన్వాడీకి సంబంధించి మేము 11 డిమాండ్లు అయితే వాళ్ళు చెప్పారు, ఇప్పటికే 10 డిమాండ్లు నెరవేర్చాం, 11 ఇంకో ఒక్క డిమాండ్ మాత్రమే ఉంది, దాన్ని కూడా ఎన్నికల తర్వాత ప్రస్తావిస్తారని చెప్పారు. ఇదే విషయాన్ని ఈ రోజు ఎవరైతే గజపతినగరంలో రోడ్డుపై ఆయన వాహనాన్ని అడ్డుకున్నారో అంగన్వాడీలకు ఈ రోజు కూడా ఆయన అదే విషయాన్ని అయితే ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతానికి మాత్రం జీతాలు ఊసి ఎత్తొద్దు, ఇదే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. గతంలో జరిగిన మీడియా సమావేశాల్లో కూడా ఇదే విషయం చెప్పారు. ఈ రోజు కూడా ఆయన అంగన్వాడీలకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా విధుల్లో చేరండి. నిన్న కూడా ఆయన విజయనగరంలో మాట్లాడుతూ ఒకటే విషయాన్ని సూటిగా చెప్పారు, అంగన్వాడీ సమస్య వల్ల, అంగన్వాడీ సమ్మె వలన ఎంతో మంది తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు అయితే వైఎస్ఆర్ పౌష్టికాహార కిట్ల పంపిణీ విషయంలో కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని అంగన్వాడీలు అర్థం చేసుకోవాలి. గర్భిణీలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లు అందించాల్సిన బాధ్యత కూడా అంగన్వాడీలకు అప్ చెప్పాం. కాబట్టి వారు ఈ సమస్యలను అర్థం చేసుకోవాలి. వారి సమస్యలు ఏ విధంగా ప్రభుత్వం పరిష్కరిస్తుందో వారు కూడా ప్రజల యొక్క సమస్యల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు 2019 అధికారంలోకి రాగానే 1000 రూపాయలు అడిగిన తెలంగాణకు ఉన్న స్కేల్ కంటే వీళ్ళ స్కేల్ అప్పుడే 1000 రూపాయలు జీతం పెంచడం జరిగింది. 5 ఏళ్లకోసారి మాత్రమే జీతాలు పెంచుతారు తప్ప ప్రతి 2 ఏళ్లు 3 ఏళ్లకోసారి జీతాలు పెంచే ప్రసక్తి ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు. ఈ విషయాన్ని అంగన్వాడీలు అర్థం చేసుకోవాలని కూడా నిన్న కూడా చెప్పారు. ఇదే విషయాన్ని ఈ రోజు ఎవరైతే అంగన్వాడీలు ఆయన్ని అడ్డగించారో వాళ్ళకు కూడా ఇదే విషయాన్ని అయితే ఆయన స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. దయచేసి అంగన్వాడీలందరూ కూడా మా అక్క చెల్లెమ్మ లాంటి వారు కాబట్టి మీరందరూ కూడా తక్షణమే విధుల్లో చేరండి. మీ ద్వారా ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరికీ న్యాయం జరిగే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించాలని ఆయన అయితే సూటిగా స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.